విశాఖ జిల్లా సబ్బవరం మండలం టెక్కలపాలెం గ్రామ పంచాయతీ వైఎస్ఆర్సిపి బలపర్చిన సర్పంచ్ అభ్యర్థిగా కొట్టాన సుజాత మాట్లాడుతూ తన గుర్తు మంచమని, తనను గెలిపిస్తే గ్రామాభివృద్ధికి తోడ్పడతానని అన్నారు. గతంలో సర్పంచ్ పదవి చేసిన కుటుంబం నుంచి తాను కూడా ఈసారి పోటీ చేస్తున్నానని, బుధవారం రాత్రి గ్రామంలో భారీ ప్రచార ర్యాలీ నిర్వహించామని తెలిపారు. మన జరుగునున్న పంచాయతీ ఎన్నికలు సందర్భంగా మన వైఎస్ఆర్ పార్టీ నుండి బలపరిచిన కొటాన సుజాత మన గ్రామ పంచాయతీకి పోటీ చేసి ఉన్నది. మన గుర్తు మంచం గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటూ, గత నేను 2006లో సర్పంచ్ అయిన తర్వాత ఈ గ్రామానికి ఇంచుమించు 16 కోట్ల సిలరీ మన గ్రామానికి అభివృద్ధి చేశాను. అలాగే మా కుటుంబం కూడా మా కుటుంబం గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మేము దానం చేయడమే తప్ప ప్రజాసేవకమే, అది మీ అందరికీ తెలుసు. ఇలాంటి మంచి కుటుంబాన్ని ఎన్నుకుంటే మీకు మన గ్రామానికి ఇక ముందుకి ఎన్నో కార్యక్రమాలు చేయాలి. అలాగే మన గ్రామానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. మనకి ఎమ్మెల్యే అదీబ్రాజ్ గారు బలపరిచిన క్యాండిడేట్ కొటాన సుజాతకి మీరు ఓటేసి మంచం గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి రానున్న ముందుకి మన గ్రామానికి కావలసిన నిధులు మన ఎమ్మెల్యే అదీబ్రాజ్ గారు మనకి ఇంచుమించు 3-4 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు. అవి జరగాలంటే కొటాన సుజాతని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. మనకి కళ్యాణ మండపం ఒకటి ఉందండి, అలాగే రామాలయం ఒకటి ఉందండి, అలాగే సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పంచాయతీ మొత్తం మీద కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే నాయనపల్లం గ్రామానికి కూడా అది కళ్యాణ మండపం ఒకటి, ప్రహారీ, అలాగే జంగాలపాలకి శివారానికి ప్రహారీ కూడా, అలాగే సీసీ రోడ్లు, డ్రైన్లు, అలాగే ప్రజల్లోనూ మా గ్రామ పంచాయతీ మొత్తానికి యూత్ కూర వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కానీ మన ఎమ్మెల్యే గారు నాకు హామీ ఇచ్చారు, ఇంచుమించు ఇప్పటికే ఒక 10 మెంబర్స్ని ఉపాధి కల్పించాను. అలాగే నాకు ఇచ్చిన మాట ప్రకారంగా ఇక 30-40 మందికి ఒక ఇంజనీరింగ్ కంపెనీ కానీ, అలా ఫార్మసిటీ కానీ, ఇటు మన మెట్రో మన కాలేజీ లా కాలేజీలో కూడా నాకు మాట ఇచ్చి ఉన్నారు. అందుకే మన ఈ క్యాండిడేట్ని కొటాన సుజాత గారిని గెలిపించుకుంటే మన గ్రామం కూడా అభివృద్ధి చెందుతుంది. అలాగే ముందుకి మన ఎమ్మెల్యే గారు మన ప్రభుత్వం ద్వారా కూడా మంచి మంచి కార్యక్రమం చేసుకోవాలి కాబట్టి మన కొటాన సుజాత గారిని మంచం గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని మరీ మరీ కోరుకుంటూ మంచం గుర్తుపై ఓటేసి నన్ను అత్యధిక మెజారిటీగా గెలిపించండి. గతంలో మేము చేసిన వైఎస్ఆర్ పార్టీ గుర్తుపెట్టుకుంటే దానికి ముందు ఇవన్నీ కార్యక్రమాలు కూడా మనం జరుపు గ్రామ అభివృద్ధిలో చేస్తానని మీకు మనవి చేస్తున్నా. ఎమ్మెల్యే గారు మన నియోజకవర్గ ఎమ్మెల్యే అదీపరాజ్ గారి సహకారంతో మా మరింత గ్రామాన్ని అభివృద్ధి చేద్దామని ఈ చుట్టూ నాకు అవకాశం ఇచ్చి మంచం గుర్తుపై ఓటేసి నన్ను అత్యధిక మెజారిటీగా గెలిపించాలి.